వాస్తవంగా మనం ఒక విషయాన్ని మనం ఆలోచన చేసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఈ రోజు నిన్న ఏదో ఆదరాబాదగా చేసిన అంశం కాదు ఆ రోజు నుంచి కూడా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాంట్లో అవకతవకలు జరిగాయి అవినీతి జరిగింది దాని మీద అని ఈడీ కూడా దాని మీద దర్యాప్తు జరిగిన సంఘటన కూడా మనం తెలుసు అందరికీ తెలిసిన విషయం ఏమి ఇది కొత్త విషయం ఏం కాదు ఆ నేపథ్యంలో దాంతోపాటు సిమెంట్స్ సంస్థ కూడా ఇది మాకు సంబంధం లేకుండా ఇది జరిగింది మా పేరును వినియోగించుకున్నారు ఉపయోగించుకున్నారు అని చెప్పని వారు కూడా దాని మీద మరి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ఈ సందర్భంలో వచ్చి దర్యాప్తు జరిగిన తర్వాత వాస్తవ విషయాలు తెలిసిన తర్వాత ఎవరైతే దాంట్లో బాధ్యులై ఉన్నారో వారిని చట్టం దాని పైన తీసుకుపోతుంది ఏ చేసినా సరే రాజ్యాంగబద్ధంగానే చట్టబద్ధంగా జరుగుతుంది తప్ప రాజ్యాంగాన్ని చట్టాన్ని చేతిలో తీసుకొని ఈ ప్రభుత్వం ఏమీ చేయదు ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే దాంట్లో అవినీతికి పాల్పడ్డారో వారు శిక్షించబడవలసిందే ఇది రాజ్యాంగంలో ఉన్న అంశం ఇది సో ఆ ప్రకారమే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరినైనా సరే అంతే అది ఎవరూ కూడా చట్టానికి అతీతులం కాదు అందరూ కూడా చట్టానికి లోబడే ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలి మరి ఆయన అతిక్రమించారు కాబట్టి అవినీతి చేశారు కాబట్టి ఈ కార్యక్రమం జరిగింది సరే ఖండించడమా ఖండించడమో చేయడం అనే కంటే ఆయన ఎప్పుడు చెప్తుంటారు కదా నేను నిప్పులాంటి వాడిని లేకపోతే నేను న్యాయస్థానం ఉన్నాయి కదా న్యాయస్థానాలు చట్టాలు దర్యాప్తు సంస్థలు ఉన్నాయి కదా అవి చేస్తున్నారు ఆ ప్రకారమే ఇది మీరు చర్య తీసుకోవాలని తప్ప చట్టం ప్రకారమే చట్టం రీతిలో ఆయన అందులో దర్యాప్తు సంస్థల్లో మరి ప్రమేపసి ఉంది కాబట్టి అవినీతికి అంశాలు తెలిసాయి కాబట్టి దాంట్లో వారు బాధ్యతను తేల్చారు కాబట్టి ఆ అధికారులు తీసుకున్నారు చిన్న అధికారి వెళ్ళేదో ఒకటి ఏజీ స్థాయి అధికారి వెళ్ళాడు ఏజీ స్థాయి అధికారి వెళ్ళినప్పుడు ఒక మరి దాన్ని బట్టి ఆలోచన చేసుకుంది అది అందుకని ఎవరో ప్రతిపక్షాలు చెప్తాను ప్రతిపక్షాలు మీరే అన్నారు ప్రతిపక్షం అండి ప్రతిపక్షం మరి వాళ్ళకి ఏంటి ఇప్పుడు ఎప్పుడైనా పొగిడితే ఈరోజు వచ్చి దాన్ని వాళ్ళు ఏదో ఇంకోలా అన్నా అన్నాయి అంతే కాబట్టి చట్ట ప్రకారమే ఏ కార్యక్రమం చేసినా జరుగుతుంది అవినీతి చేసేవారిని ఎవరిని కూడా మరి ఉపేక్షించే అంశం లేదు చట్ట ప్రకారం చట్టం దాని పని చేసుకుంటుంది ఏదండి చేస్తారండి చేస్తే కోర్టులు ఒప్పుకుంటాయండి న్యాయస్థానం ఒప్పుకుంటా చేస్తారా అధికారులు అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాతే చర్య తీసుకున్నారు సరే ముందు ఎవరుంటే వాళ్ళు లోకేష్ ఉంటే లోకేష్ ఆకేష్ ఉంటే అఖిలేష్ ఎవరుంటే వాళ్ళు ఉంటారు మాకేం తెలుసు లోకేష్ ఎవరో మాకేం తెలుసు ఎవరుంటే వాళ్ళు ఆ దాంట్లో ఆ సినిమాలో ఎవరుంటే వాళ్ళు అవుతారు ఇది సాధం ఇది అందుకనే ఎవరైనా సరే బాధ్యత పదవుల్లో ఉన్నప్పుడు బాధ్యతగా ప్రవర్తించి బాధ్యత ఉంటే ఆ కార్యక్రమాలు జరుగుతాయి చట్టాన్ని చేతితో తీసుకుంటాం మా ఇష్టం జామీని చేస్తాం మా ఇష్టం దోపిడీ చేస్తామంటే వచ్చే పరిణామాలు ఇదే వాస్తవంగా మనం ఒక విషయాన్ని మనం ఆలోచన చేసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఈరోజు నిన్న ఏదో ఆదరాబాదగా చేసిన అంశం కాదు ఆ రోజు నుంచి కూడా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాంట్లో అవకతవకలు జరిగాయి అవినీతి జరిగింది దాని మీద అని ఈడీ కూడా దాని మీద దర్యాప్తు జరిగిన సంఘటన కూడా మనం తెలుసు అందరికీ తెలిసిన విషయం ఏమి ఇది కొత్త విషయం ఏం కాదు ఆ నేపథ్యంలో దాంతోపాటు సిమెంట్స్ సంస్థ కూడా ఇది మాకు సంబంధం లేకుండా ఇది జరిగింది మా పేరును వినియోగించుకున్నారు ఉపయోగించుకున్నారు అని చెప్పని వారు కూడా దాని మీద మరి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ఈ సందర్భంలో వచ్చి దర్యాప్తు జరిగిన తర్వాత వాస్తవ విషయాలు తెలిసిన తర్వాత ఎవరైతే దాంట్లో బాధ్యులై ఉన్నారో వారిని చట్టం దాని పైన తీసుకుపోతుంది ఏ చేసినా సరే రాజ్యాంగబద్ధంగానే చట్టబద్ధంగా జరుగుతుంది తప్ప రాజ్యాంగాన్ని చట్టాన్ని చేతిలో తీసుకొని ఈ ప్రభుత్వం ఏమీ చేయదు ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే దాంట్లో అవినీతికి పాల్పడ్డారో వారు శిక్షించబడవలసిందే ఇది రాజ్యాంగంలో ఉన్న అంశం ఇది సో ఆ ప్రకారమే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరినైనా సరే అంతే అది ఎవరూ కూడా చట్టానికి అతీతులం కాదు అందరూ కూడా చట్టానికి లోబడే ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలి మరి ఆయన అతిక్రమించారు కాబట్టి అవినీతి చేశారు కాబట్టి ఈ కార్యక్రమం జరిగింది సరే ఖండించడమో చేయడం అనే కంటే ఆయన ఎప్పుడు చెప్తుంటారు కదా నేను నిప్పులాంటి వాడిని లేకపోతే నేను న్యాయస్థానం ఉన్నాయి కదా న్యాయస్థానాలు చట్టాలు దర్యాప్తు సంస్థలు ఉన్నాయి కదా
అవి చేస్తున్నారు. ఆ ప్రకారమే చర్యలు తీసుకోవాలి తప్ప చట్టం చట్ట ప్రకారమే చట్టం రీతిలో ఆయన అందులో దర్యాప్తు సంస్థల్లో మరి ప్రమేయం ఉంది కాబట్టి అవినీతికి అంశాలు తెలిసాయి కాబట్టి దాంట్లో వారు బాధ్యతను తేల్చారు కాబట్టి ఆ అధికారులు తీసుకున్నారు. చిన్న అధికారి వెళ్ళేది ఒకటి ఏజీ స్థాయి అధికారికి వెళ్ళాడు. ఏజీ స్థాయి అధికారి వెళ్ళినప్పుడు ఒక మరి దాన్ని బట్టి ఆలోచన చేసుకుంది అది అందుకని ఎవరో ప్రతిపక్షాలు చెప్తాను ప్రతిపక్షాలు మీరే అన్నారు ప్రతిపక్షం అండి ప్రతిపక్షం మన వాళ్ళకి ఏంటి ఇప్పుడు ఎవరైనా ఎప్పుడైనా పొగిడితే ఈరోజు వచ్చి దాన్ని వాళ్ళు ఏదో ఇంకోలా అన్నా అన్నాయి కాబట్టి చట్ట ప్రకారమే ఏ కార్యక్రమం చేసినా జరుగుతుంది అవినీతి చేసేవారిని ఎవరిని కూడా మరి ఉపేక్షించే అంశం లేదు మరి చట్ట ప్రకారం చట్టం దాని పని చేసుకుంటుంది ఏదండి చేస్తారండి చేస్తే కోర్టులు ఒప్పుకుంటాయండి న్యాయస్థానం ఒప్పుకుంటా చేస్తారా అధికారులు అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాతే చర్య తీసుకున్నారు సరే ముందు ఎవరు ఉంటే వాళ్ళు లోకేష్ ఉంటే లోకేష్ ఆకేష్ ఉంటే అఖిలేష్ ఎవరుంటే వాళ్ళు ఉంటారు మాకేం తెలుసు లోకేష్ ఎవరో మాకేం తెలుసు ఎవరుంటే వాళ్ళు ఆ దాంట్లో ఆ సినిమాలో ఎవరుంటే వాళ్ళు అవుతారు ఇది సాధం ఇది అందుకనే ఎవరైనా సరే బాధ్యతగా పదవుల్లో ఉన్నప్పుడు బాధ్యతగా ప్రవర్తించి బాధ్యత ఉంటే ఆ కార్యక్రమాలు జరుగుతాయి చట్టాన్ని చేతితో తీసుకుంటాం మా ఇష్టం జామీన్ చేస్తాం మా ఇష్టం దోపిడీ చేస్తామంటే వచ్చే పరిణామం ఇదే అది ఓకే.